हाय वेलकम बैक टू शैलीस कुकिंग ई रोज़ मी अंदर की शनगपिंडी तो कूरलागा तैयार चेसुकोवडम चूपिस्तानु अयिते मनमु दोसक कानी चपाती कानी पूरी कानी नार्मल गा एप्पुडु चटनी चेसुकोवडमु कूर वेजिटेबल्स तो कूर चेसुकोवडम काकुंडा ओक्कसारी शनगपिंडी तो इदि इला तैयार चेसुकोनि चूडंडि चाला टेस्टीगा उंटुंदि दानि तैयार चेसुकोवडानिकि कावाल्सिन इंग्रीडियंट्स एंटि एला तैयार चेसुकोवालो इप्पुडु चूसेद्दाम ఇక్కడ ఒక 4 టీ స్పూన్స్ శనగపిండి తీసుకుంటున్నాను నేను దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు తర్వాత ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 1 స్పూన్ ఆవాలు తీసుకున్నాను తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను తర్వాత ఒక 4 పచ్చి మిరపకాయలని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అవి వేస్తున్నాను ఇప్పుడు తర్వాత ఇందులో ఆనియన్స్ కూడా వేసుకున్నాను తర్వాత ఇందులో కరివేపాకు వేస్తాను ఈ ఉల్లిపాయలు అన్నీ కూడా మనకి నూనెలో బాగా ఫ్రై అవ్వాలి తర్వాత ఇందులోకి ఆలు ఒక ఆలును కట్ చేసుకున్నాను తర్వాత ఈ ఆలును కూడా ఈ ఆయిల్ లో వేసి బాగా ఉడికించుకోవాలి తర్వాత ఇక్కడ ఒక టమాటో కట్ చేసుకున్నాను సన్నగా అది కూడా వేసి ఇప్పుడు దీంట్లో వేసి ఉడికిస్తాను ఇప్పుడు ఈ టమాటో ఈ ఆలు అన్ని కూడా బాగా కుక్ అవ్వాలి ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను ఈ పసుపు అంతా కూడా దీంట్లో బాగా కలిసేటట్టుగా ఒకసారి కలపాలి తర్వాత దీంట్లోకి ఒక 3 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను తర్వాత దీంట్లోకి మనకి టేస్ట్ కి దైనంత salt వేసుకోవాలి తర్వాత ఈ నీళ్ళన్నీ కూడా ఒక 2 మినిట్స్ వరకు మరిగించుకోవాలి ఇప్పుడు ఈ మరుగుతున్న నీళ్ళల్లో ఏం చేయాలంటే మనం శనగపిండి ముందే నీళ్ళల్లో కలిపి పెట్టుకున్నాం కదా ఉండలు లేకుండా కలుపుకున్నదంతా కూడా ఇప్పుడు దీంట్లో వేసి కలపాలి ఇక్కడ ఉండలు రాకుండా బాగా కలుపుతూ పోసుకుంటున్నాను నేను ఇప్పుడు దీన్ని ఒక 2 మినిట్స్ ఉడికించాలి ఇక్కడ కన్సిస్టెన్సీ కొంచెం పల్చగా అనిపిస్తుంది కదా కొంచెం చల్లారిన తర్వాత ఇది గట్టిగా అవుతుంది తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఉంది అది వేస్తున్నాను అంతే బేసన్ రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎవరైనా మీరు ఆల్రెడీ చేస్తారు ఇంట్లో అయితే మీరు దీన్ని దోశకి ఇష్టంగా తింటారా చపాతీకా పూరికా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే నా వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్